శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముకః పుమాన్ తభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశాయ శుభమంగళం. ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏప్రిల్ నెల 18వ తారీఖు 2024 చైత్రమాసం గురువారం. ఈరోజు గురువారం కావున 12 రాసుల వారి మీద కూడాను గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గురువు అంటే బృహస్పతి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపినవాడు, లక్ష్మీ నారాయణుల కళ్యాణం జరిపినవాడు, దేవతా పురోహితుడు ఈ బృహస్పతి. విశ్వకర్మ మేనల్లుడు ఈ బృహస్పతి, విశ్వకర్మ భగవాని సోదరి కుమారుడు ఈ బృహస్పతి ఆచార్యుడు. మరి ఈ బృహస్పతి మన పైన కరుణ చూపించాలి అంటే ఈరోజంతా బంగారు వర్ణాన్ని ధరించడం వలన, పసుపు రంగు బట్టలను ధరించడం వలన, పసుపు రంగు బట్టలు లేక ధరించడం వీలు కాని వారు ఏదైనా పసుపు రంగు జేబు రుమాలైనా చేతిలో ధరించి వెళ్ళడం వలన, అలాగే పిచుకలకు నీళ్లు తాపించడం వలన, పక్షులకు ఆహారం ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, వృక్షములకు నీరు పోయడం వలన మేలైన ఫలితాలు కలుగుతాయి, అలాగే ఈ గురువు కటాక్షిస్తేనే మన ఇంటిలో పుత్ర సంతానం కలుగుతుంది. మన ఇంటిలో పుట్టినటువంటి బిడ్డ బంగారు, నాయన, చిట్టి, కన్న అని సంబోధించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు కుమారుణ్ణి దండించడం కానీ, శిక్షించడం కానీ, అవమానించడం కానీ, మాటలతో బాధ పెట్టడం కానీ చేయకూడదు. ఆవుకు బెల్లం తినిపించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురువు కటాక్షిస్తే గణితము, కంప్యూటరు జ్ఞానాన్ని, విదేశీ యోగాన్ని, సముద్రతరణ యోగాన్ని కలిగించేటువంటి మహత్తరమైనటువంటి వాడే ఈ బృహస్పతి. ఎవరైనా విదేశానికి వెళ్ళారు అంటే గురు కటాక్షమే. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు అంటే గురు కటాక్షమే. ఎవరైనా గణితం చదివారు అంటే గురు కటాక్షమే. ఎవరైనా మరి భౌతిక శాస్త్రాన్ని కానీ, జ్యోతిష శాస్త్రాన్ని కానీ, మీమాంస, తర్క, వేద వేదాంగాలను చదివారన్నా గురువు కటాక్షమే. గురువు గారు కటాక్షిస్తేనే ఇవన్నీ మనం అందిపుచ్చుకుంటాం. మరి గురు కటాక్షం లభించాలి అంటే ఈ రోజంతా గురు ధ్యానాన్ని చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. గురు ధ్యాన శ్లోకం. దేవానాం చ ఋషీణాం గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశిం తం నమామి బృహస్పతిం. మరి ఈరోజు తిది దశమి ఉన్నది, నక్షత్రం ఆశ్లేష. ఈరోజు ఉపనయనానికి, బోర్లు వేయడానికి, బావులు తవ్వడానికి వృషభ లగ్నం 8:14 అనుకూలంగా ఉన్నది. వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి మిథున లగ్నం 11:04 అనుకూలంగా ఉన్నది. వివాహానికి, పెళ్లి చూపులకు ఈరోజు రాత్రి 8:37 వృశ్చిక లగ్నం మహోన్నతంగా ఉంది. అన్ని పనులకు శుభప్రదమైనటువంటి రోజు ఈరోజు. దశమి అనేది, దశ అంటే 10, దశమి అంటే 10 రకాల లాభాలను కలిగించే రోజునే దశమి అంటారు. ఇది ఈ రోజులో ఉండేటువంటి విశేషం. మరిక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు, రెట్టింపు లాభాలుంటాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడాను ఈరోజు సానుకూల ఫలితాలున్నాయి, విజయం వరిస్తుంది, జయప్రదంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజంతా కూడాను మహోన్నతంగా ఉంటుంది, పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది. పెద్దలను గౌరవించడం వలన మేలు ఫలితాలు ఉంటాయి. మీరు కోపానికి తావు ఇవ్వకుండా ఉండండి, అందరితో సామరస్యంగా ఉండండి, శుభ ఫలితాలుంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు గురుబలం అనుకూలంగా ఉన్నది, వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి కష్టాలు తీరి శుభప్రదమైనటువంటి విధంగా ప్రయాణం చేస్తుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కష్టమైనటువంటి కాలంగా తెలుస్తున్నది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి, మేలైన శుభ ఫలితాలు ఉంటాయి, రెట్టింపు లాభాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయానికి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజంతా ఎంతో శ్రమపడవలసి ఉంటుంది, శ్రమకు తగినటువంటి మంచి ఫలితం దక్కుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆశించినటువంటి విధంగా ఫలితాలను పొందగలుగుతారు, అనుకున్న సమయానికి అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు, విద్యార్థులకు మహోన్నతంగా ఉన్నది.
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభం భూయాత్.